కర్ణాటక రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో మందుబాబులు క్యూ కడుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా రెడ్ జోన్లో ఉండడంతో చిత్తూరు కర్ణాటక బోర్డర్ వికోట మండలంలో మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు యజమానులు నిరాకరిస్తున్నారు. ఆంధ్ర నుంచి లిక్కర్ లవర్స్ అధికంగా వస్తారని, వారిని అడ్డుకుంటేనే వైన్ షాపులు ఓపెన్ చేస్తామని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ మద్యం షాపుల దగ్గర ఆంధ్ర మద్యం ప్రియులు వేచి ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో మందుబాబులు క్యూ కడుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా రెడ్ జోన్లో ఉండడంతో చిత్తూరు కర్ణాటక బోర్డర్ వికోట మండలంలో మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు యజమానులు నిరాకరిస్తున్నారు. ఆంధ్ర నుంచి లిక్కర్ లవర్స్ అధికంగా వస్తారని, వారిని అడ్డుకుంటేనే వైన్ షాపులు ఓపెన్ చేస్తామని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మద్యం షాపుల దగ్గర ఆంధ్ర మద్యం ప్రియులు వేచి ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో మందుబాబులు క్యూ కడుతున్నారు. చిత్తూరు జిల్లా రెడ్ జోన్లో ఉండడంతో చిత్తూరు కర్ణాటక బోర్డర్ వికోట మండలంలో మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు యజమానులు నిరాకరిస్తున్నారు. ఆంధ్ర నుంచి లిక్కర్ లవర్స్ అధికంగా వస్తారని, వారిని అడ్డుకుంటేనే వైన్ షాపులు ఓపెన్ చేస్తామని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మద్యం షాపుల దగ్గర ఆంధ్ర మద్యం ప్రియులు వేచి ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్న నేపథ్యంలో మందుబాబులు క్యూ కడుతున్నారు. చిత్తూరు జిల్లా రెడ్ జోన్లో ఉండడంతో చిత్తూరు కర్ణాటక బోర్డర్ వికోట మండలంలో మద్యం షాపులు ఓపెన్ చేసేందుకు యజమానులు నిరాకరిస్తున్నారు. ఆంధ్ర నుంచి లిక్కర్ లవర్స్ అధికంగా వస్తారని, వారిని అడ్డుకుంటేనే వైన్ షాపులు ఓపెన్ చేస్తామని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ మద్యం షాపుల దగ్గర ఆంధ్ర మద్యం ప్రియులు వేచి ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, ఇదైతే చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కూడా రెడ్ జోన్ పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఇవాటి నుంచి కూడా మద్యం షాపులు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా తెరుచుకోనున్నటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా బార్డర్ లో ఉన్నటువంటి అంటే కర్ణాటకలో కూడా ఇవాళ మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కర్ణాటక సంబంధించిన అధికారులు, ఎక్సైజ్ అధికారులు మరి కాసేపట్లో ఏదైతే ఈ మద్యం షాపులు అనేవి ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మద్యం ప్రియులందరూ కూడా అక్కడ క్యూ కడుతున్నారు. దాదాపుగా దూర ప్రాంతాల్లోనే అంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఏదైతే కర్ణాటకలో మద్యం షాప్ కానీ ఓపెన్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వాటి నుండి కూడా కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే గత నెలన్నర రోజులుగా కూడా మూతపడిన ఏదైతే ఉన్నటువంటి షాప్ పెద్ద ఎత్తున ఏదైతే చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక ఆందోళన అయితే చిత్తూరు జిల్లాలో ప్రజల్లో ఉంది. కర్ణాటకలో కన్నా మద్యం అంటే ఆ ప్రాంతంలో కన్నా ఓపెన్ చేయగలిగితే కానీ అక్కడికి వెళ్ళి ఏదైతే మద్యం తీసుకొని వస్తే కన్నా, ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ఎక్కువగా పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ రెడ్ జోన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఏదైనా సరే విజృంభించే ఈ కరోనాకు సంబంధించి విజృంభిస్తే ఎట్లా అనేది కొంతమంది ప్రజల్లో ఒక ఆందోళన అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఎక్సైజ్ అధికారులు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా కర్ణాటక సంబంధించి బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక రెండు మూడు రోజులు కన్నా ఈ బార్డర్ లో కన్నా ఉన్నటువంటి మద్యం షాప్స్ అన్ని కానీ ఆ యజమానులతో మాట్లాడి కన్నా మూయించగలిగితే కన్నా ఖచ్చితంగా కొంచెం ఉపశమనం ఉంటుందనే దానిపైన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి మద్యం షాపులు యజమానులు కూడా చెప్తున్నారు, ఆంధ్ర నుంచి ఆ బార్డర్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా స్థానిక గ్రామస్తులు ఎవరు కూడా రాకుండా పోతే కన్నా వెంటనే వాటిని కూడా మద్యం షాపులన్నీ కూడా ఓపెన్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇది ఉన్నతాధికారుల దృష్టికి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి కాసేపట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, రైట్ రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.